నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 11 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే మీరు ఎల్లుడు చెక్ చేసుకోవచ్చు. సో రియల్మీ 11 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ వెబ్సైట్ లేదా బాగానే మెన్షన్ చేశారు అన్నమాట. ఇక్కడ చూసుకోవాలి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారు, 12 MP కెమెరా ప్లస్ 6 పవర్స్ ఛార్జర్, 10-15 నిమిషాల ఫుల్ హాఫ్ ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకోవడం మాత్రమే 100 MP కెమెరా చూపిస్తారు అన్నమాట. అండ్ రియల్మీ 4.0 డైనామిక్ అల్ట్రా స్మూత్ డిస్ప్లే అంటారు, IPS డిస్ప్లే ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. 6 అవర్స్ సూపర్ ఛార్జర్ ఉంది అండ్ మీడియాటెక్ క్వాలిటీ 6100 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. డైమెన్సిటీ 6 నానోమీటర్, 5G చిప్ సెట్, పర్లేదు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు, బేస్ వేరియంట్లో 8 GB ర్యామ్, 100 GB స్టోరేజ్, 19,000 ఉంది. 2 కలర్స్ వస్తుంది, గ్లోరీ గోల్డ్ అండ్ గ్లోరీ బ్లాక్ అనమాట. ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోనే అనుకోవచ్చు, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ముందు చెప్తున్నా, ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఇది నేను రికార్డ్ చేసే టైంకి ప్రీ ఆర్డర్ ఉందన్నమాట, మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. కూపన్ యూజ్ చేసి అప్లై చేసుకోండి. అదే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మీకు అందజేసినవి సేమ్ ప్రైస్, ఇక్కడ ఫాల్ట్ అండ్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజ్ అనేసి వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మీరు ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మంచి విషయాలు అనుకోవచ్చు. ఇంకా మెయిన్ మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ పెద్ద కెమెరా వస్తుంది చూపించుకోవడానికి, 100 MP కెమెరా అని. అండ్ ఇక్కడ సూపర్ ఛార్జర్స్ తొందర ఛార్జింగ్ అయిపోతుంది అన్నమాట. పై సో 2 GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 5000 mAh బ్యాటరీ, 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది అన్నమాట ఇక్కడ. సో అది నాకు మంచిగా అనిపించినాయి అండ్ 5000 mAh బ్యాటరీ అన్నమాట. నెక్స్ట్ బై డ్రాబ్యాక్స్ చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే అనమాట, IPS డిస్ప్లే. ఇక్కడ మనకి యాక్చువల్లీ 20,000 దగ్గర పెడుతున్నాం. ఇక్కడ యాక్చువల్లీ నార్మల్గా అయితే అమోలెడ్ డిస్ప్లే ఇస్తారు అన్నమాట, దానివల్ల మీకు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బై, ఇక్కడ 20,000 పెట్టినా సరే ఇక్కడ మీకు యాక్చువల్లీ డ్యూయల్ మైక్ ఇస్తారు కానీ డ్యూయల్ స్పీకర్స్ ఇస్తారులేవు. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు నాకైతే, అవి రెండు డిసప్పాయింట్మెంట్స్ అనమాట. మిగతాంతా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ ఇది 16,000-17,000 మధ్యలో వచ్చింటే ఓకే అంటే, 15 వచ్చినా కూడా పర్లేదు, ఓకే ఫోన్ అనమాట. అంత హైప్ ఏం లేదు బై. నా ఒపీనియన్లో మీరు రియల్మీ 11X 5G తీసుకోవచ్చు, బెటర్ ఆల్టర్నేటివ్. కాదన్న వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, మీరు ఏమంటారు రెడ్మీ నోట్12 చూసుకోవచ్చు, ఇన్ఫినిక్స్ GT10 Pro చూసుకోవచ్చు, IQ G7 Pro కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రైస్ కట్టలే. తర్వాత మోటార్లో కూడా ఉన్నాం అనుకుంటా, G సిరీస్లో, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ రీసెంట్గా పోకో కూడా 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఓన్లీ 5G కేటగిరీలో కావాలంటే. సో ఇది కైండ్ ఆఫ్ ఆఫర్స్లో ఒకవేళ నచ్చితే ఆఫర్లు ఉంటాయి, ఇట్లా 16,000 వస్తే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట నా ఒపీనియను. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనేసి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ మండలి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.